అప్సరసలు స్నానం చేసే సరసిది కర్ణాటకలో ఎక్కడ ఉందో తెలుసా? కర్ణాటక రాష్ట్రంలో ఎన్నో రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అప్సరకొండ జలపాతాలు. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడే ఈ జలపాతం సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సులోకి వెళుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హోన్నవరకు సమీపంలో అప్సరకొండ గ్రామం ఉంది. ఇది పర్యాటకంగా ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాల మధ్య సమయం గడపాలని కోరుకునే వారికి ఈ గ్రామం సరియైన ఎంపిక. అప్సరకొండ గ్రామం అందాలు టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా జలపాత ముహయలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. వీటిని సందర్శించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం విశేషం. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ జలపాతం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. అప్సరకొండ జలపాతం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో కూడుకొని ఉంటుంది. ఈ సుందరమైన జలపాతం కర్ణాటక పశ్చిమ తీరానికి దగ్గరగా ఉంది. ఇక్కడికి సమీపంలో ఎత్తైన కొండలు, అందమైన చెరువులతో పాటు సముద్ర తీరం కూడా ఉంది. అప్సరకొండ అంటే దేవతల కొలను అని అర్థం. బీచ్ ఎదురుగా ఉన్న చెరువు కారణంగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. దేవతలు స్నానం చేయటానికి, విశ్రాంతి తీసుకోవటానికి ఇక్కడికి వచ్చేవారని పురాణ కథనం. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడే అప్సరకొండ జలపాతాలు క్రింద సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులోకి వెళతాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే టూరిస్టులు మెరిసే జలపాతం దృశ్యాలతో పాటు కొండపై నుండి అద్భుతమైన సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. ఓవైపు విస్తారమైన అరేబియా సముద్రం, మరోవైపు మనోహరమైన సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలకు అప్సరకొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాగణపతి, ఉగ్ర నృసింహ ఆలయాలు కూడా ఉన్నాయి. వీటి వెనుక అప్సరకొండ జలపాతం ఉంది. ఈ జలపాతంకు దగ్గరలో ఒక అందమైన ఉద్యానవనం టూరిస్టులకు చూడవచ్చు. దీనిని అటవీ శాఖ నిర్వహిస్తుంది. అప్సరకొండ వద్ద కెలిగినూరు అనే పర్యాటక ఆకర్షణ గల ఓ మడుగు కూడా ఉంది. ఈ ప్రాంతం అన్వేషించని ఎన్నో బీచ్లకు ప్రసిద్ధి చెందింది. పర్యాటక శాఖ ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దమే కాకుండా పర్యాటకులు సులభంగా చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అప్సరకొండ జలపాతం అనేక చెట్ల మూలాల గుండా ప్రవహిస్తుంది. ఈ నీటికి గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు సందర్శించేందుకు అనేక సహజ గుహలు కూడా ఉన్నాయి. ఇవి అప్సరకొండ యొక్క మనోజ్ఞతను మరింత పెంచుతాయి. రాళ్లపై మొక్కలు విస్తరించి కనిపించే దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి. పాండవులు వనవాసం సమయంలో ఈ గుహల్లో కొంతకాలం నివసించినట్లు పురాణ కథనం ఉంది. అందుకే వీటిని చూసేందుకు టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.